ಕಮಲಾಕ್ಷೀಂ ಧೃತಪಾಶಾಂಕುಶಪುಷ್ಪಬಾಣಚಾಪಾಂ ಅಣಿಮಾದಿಭಿರಾವೃತಾಂ ಮಯೂಖೈಃ ಅಹಮಿತ್ಯೇವ ವಿಭಾವಯೇ ಭವಾನೀಂ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಟಿಎಫ್ಸಿ ಸ್ಪಿರಿಚುವಲ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ ವಾರಫಲ ತಾರೆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತ. మకర రాశి. ఈ రాశివారు తొందరపాటు లేకుండా తగిన జాగ్రత్తతో వ్యవహరించడం ద్వారా అనుకున్న పనులని సకాలంలో సాధించుకోగలుగుతారు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ వాటిని సవరించుకునే అవకాశం లభిస్తుంది. విజయాన్ని సాధించడం సులభతరం అవుతుంది. వ్యవహారాల్లో ఇతరుల జోక్యం వలన కొద్దిపాటి ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. సంఘర్షణలకు కొంత అవకాశం ఉన్నప్పటికీ మానసికంగా దాన్ని అధిగమించడం కోసం అశ్వత్థ సమయస్వమే అని మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఊహించే విధానాల్లో పనులు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అవి పలువురిని ఆకట్టుకునేవిగా ఉంటాయి. మీ ఆలోచన విధానంలో అనుకూలమైన మార్పులను సాధించడం కోసం శ్రీదత్త శరణమ్మ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. గతంలో ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక ప్రయోజనాలను కూడా సకాలంలో పొందడానికి అవకాశాలు ఉన్నాయి. విశేషమైన కార్యకలాపాలను ప్రారంభించడం విషయంలో మిత్రుల యొక్క శ్రేయోభిలాషుల యొక్క సహకారం బాగా ఉపయోగపడేదిగా ఉంటుంది. అనుబంధంగా ఇతరుల నుంచి వచ్చే ఆర్థికపరమైన ప్రయోజనాలు మంచి ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. సుమంతో సుమంతో శ్రీ కార్తీయార్జున ఆయన మహానిమంత్రం తరచుగా చేసుకుంటూ ఉండడం మంచిది. మీకు అందిన సమాచారాన్ని కొత్త విధానాల్లో అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి పనుల్లోనూ అనుబంధమైన విషయాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ వాటిలో అంతర్భాగంగా వాటిని పూర్తి చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంటుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ సకాలంలో పనులను పూర్తి చేయడం వలన విజయాన్ని సాధించడం సులభతరం అవుతుంది. వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో శ్రమ అధికంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. సంప్రదింపులు, చర్చలు మొదలైనవి కొంత మానసికమైన ఒత్తిడిని తీసుకొచ్చేవిగా కనిపించవచ్చు. ఆ విషయంలో ఆందోళన లేకుండా జాగ్రత్త పడాలి. శ్రీదత్త శరణమ్మ అనే మంత్రం బాగా ఉపయోగపడుతుంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం విషయంలో అనుకూలతను సాధించడం సులభతరం అవుతుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. విశేషమైన కార్యక్రమాలను ప్రారంభించడానికి మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. రావాల్సిన బకాయిల సకాలంలో వసూలు చేసుకోగలుగుతారు. మీ యొక్క ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఇతరులు మీకు కొన్ని అవకాశాలను ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఈ వారంలో మనకి ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. 1వ తారీఖు హరితాదికా వ్రతము, షోడసోమా వ్రతము, స్వర్ణగౌరి వ్రతము, సామగోపాకర్మ, అలాగే ముఖ్యంగా త్రిపుష్కర యోగము. ఈ త్రిపుష్కర యోగము ఉదయం 8:27 వరకు ఉంటుంది. సూర్యోదయం నుంచి అటు తర్వాత 2వ తారీఖు ఈ రోజున వరసిద్ధి వినాయక వ్రతము. ఇది చాలా విశేషమైనది. మనకి ఏ విషయాల్లో విజయాన్ని సాధించాలనుకున్నామో, ఏ రకమైన కోరికలు తీరాలి అనుకుంటున్నామో, ఆ కోరికలు తీరడానికి అనుకున్నవన్నీ సిద్ధించడానికి ఈ వరసిద్ధి వినాయక వ్రతం బాగా ఉపయోగపడుతుంది. అయితే కోరికలు తీరడం ఒకటి ముఖ్యం కాదు, కోరికలు అనుకూలమైనవిగా తీరాల్సి ఉంటుంది. అంటే మనము ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది మనకి మంచి చేసేదైతే అది సిద్ధించడం మంచిది, మంచి చేసేది కాకపోతే సిద్ధించకపోవడం మంచిది. కాబట్టి మనకు మేలు జరిగేలాగా మనం కోరుకున్న కోరిక రూపుదిద్దుకోవడానికి ఈ వరసిద్ధి వినాయక వ్రతం చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. తర్వాత శివ చతుర్థి అని కూడా అంటారు. పాషాణ గౌరి వ్రతం కూడా ఈ రోజున ఉన్నది విశేషంగాను, అలాగే ప్రదోష పూజ కూడా ఉంటుంది. ఈరోజు మరొక ముఖ్యమైన విషయం దృష్టిలో పెట్టుకోవాల్సింది. 2వ తారీఖున చంద్రదర్శనం చేయడం శ్రేష్టము కాదు. అంటే చంద్రదర్శనం చేయకుండా ఉండడమే మంచిది. అటు తర్వాత 3వ తారీఖు ఈ రోజున ఋషి పంచమి అంటారు. చాలా విశేషమైనది. తపస్సు చేసుకోవడము అనేది మనకి ప్రస్తుత లౌకిక విధానాల్లో జపానికి సమానంగా చెప్పుకుంటాం. చేసే జపం శ్రద్ధగా, మన సంకల్పాలు సిద్ధించేవిగా, మోక్ష సంకల్పం అయితే అంతకంటే శ్రేష్టము. కాబట్టి అటువంటి సంకల్పాలతో ఈరోజు సమయాన్ని ఎక్కువగా వెచ్చించినట్లయితే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అటు తర్వాత 4వ తారీఖు సూర్య షష్ఠి అంటారు. తర్వాత పాపహార షష్ఠి అని కూడా దీనికి పేరుంది.
అలాగే ఈ రోజున విశేషం ప్రదోష పూజ. ఐదవ తారీఖున ముక్తాభరణ సప్తమి, మహాలక్ష్మీ వ్రతము ప్రారంభించటము, అలాగే ప్రదోష పూజ, ఇవి ఈ రోజున విశేషాలు. అలాగే ఆరవ తారీఖున జ్యేష్ఠాష్టమి అనేది విశేషంగా చెప్పబడుతోంది. ఏడవ తారీఖు అగస్త్య ఉదయము, అలాగే నందానవమి అనే పేరు ఈరోజు, అలాగే కేదారనవమి అనే పేరుతో మనకి పూజ జరుగుతూ ఉంటుంది. ఈ కేదారము అనే దానికి అర్థము ఇక్కడ పొలము అనే అర్థం ఉంది, అలాగే కొండ అనే అర్థము కూడా ఉంది. ఈ విశేషమైన రోజును మనము కేదారేశ్వరునికి పూజ చేసుకోవడం ద్వారా ఈ రోజుని మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ వారం వార ఫలితాలను తెలుసుకుందాం.